ఈ అందమైన రోజున మరొక్కసారి మిమ్మల్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా పేరు జేఎస్పి రాజ్. మరి నా యూట్యూబ్ ఛానల్ని ఎంతో ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కొంతమంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు తెలుగు వ్యాకరణంలోని వివిధ అంశాలను సమగ్రంగా వివరిస్తూ కొన్ని వీడియోలు చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. మీరు గత వీడియోలని నా గత వీడియోలను మీరు ప్రోత్సహించినట్టే ఇవి కూడా చక్కగా చూసి నేర్చుకుంటూ నా వీడియోలని నా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మరి తెలుగు వ్యాకరణంలో అనేక అంశాలు ఉన్నాయండి, వాటిలో మనం మొదటిగా తెలుసుకోబోతున్నాం ఈ రోజున సంధుల గురించి. సంధి అంటే ఏమిటి, అది ఎందుకు ఉపయోగపడుతుంది, వాటిలో రకాలు ఏమున్నవి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, మనం ఒక్కొక్క దాన్ని వివరంగా చూస్తూ నేర్చుకుంటూ ముందుకు సాగిపోదాం. మీరు నోట్బుక్ పెన్ తీసుకుని చక్కగా నోట్ చేసుకోండి. ఆర్ యు రెడీ? గుడ్, లెట్ అస్ స్టార్ట్. సంధులు, సంధి అంటే సంస్కృతంలో మనకి రెండు పదముల యొక్క కలయికని సంధి అట అంటారట. ఓకే, రైట్. అంటే సంస్కృతంలో రెండు పదముల యొక్క కలయికనే సంధి అంటారు, రైట్. చిన్న ఉదాహరణ ఏమిటి అంటే ఇక్కడ చూడండి, జగమెల్లా, జగమెల్లా అనే దాన్ని మనం విడగొడితే ఇది రెండు పదాలు వస్తాయండి, జగము ప్లస్ ఎల్లా. ఓకేనా, దీన్ని మనం జగము ప్లస్ ఎల్లా అనే దాన్ని కలిపి జగమెల్లా అని చదవడం వల్ల ఈ రెండు పదాలు కలపడం వలన ఒక విధమైన అందం వస్తుంది, వాటికి మనం చాలా ఈజీగా పలకగలుగుతాము, అలాగే ఒక సొగసు వస్తుందండి. అందుకని మనం ఈ రెండు పదాలని కలిపి చెప్తుంటాం ఎక్కువగా, దానినే సంధి అంటారన్నమాట. ఓకేనా, ఈ సంధిలో మనకి ఈ మొదట ఉన్న పదాన్ని మనం విడగొట్టినప్పుడు మొదట ఉన్న పదాన్ని పూర్వపదం అంటారు, మరి రెండవ పదాన్ని ఏమో ఉత్తర పదం అంటారు, దానిని పరపదం కూడా అంటారన్నమాట. ఓకేనా, మనకి రెండు పదముల యొక్క కలయికనే సంధి అంటారు. ఆ పదముల్లో మొదటి పదమేమో పూర్వపదం అవుతుంది, రెండవదేమో ఉత్తర పదం అవుతుంది, దాన్ని పరపదం అని ఎక్కువగా వాడుతుంటారు, రైట్. ఇది సంధి అన్నమాట. అయితే యాక్చువల్గా మనకి సంధి అనే మాటకి రకరకాల డెఫినేషన్స్ ఉన్నాయండి, రకరకాల డెఫినేషన్స్ ఉన్నాయి, కానీ వాటి దాదాపుగా వాటి అర్థం, వాటి మీనింగ్ సేమ్ ఉంటుంది దాదాపుగా, కానీ ఆ డెఫినేషన్స్ కూడా చూసుకుని వాటికి కూడా మనం వివరణ తెలుసుకుంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాం, కాబట్టి వాటిని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, దానికన్నా ముఖ్యమైన ముందు ఈ సంధిని మనం రెండు పదాలు విడగొడతాం కదా, విడగొట్టినప్పుడు ఆ రెండు పదాలు కూడా అర్థవంతంగా ఉండాలి. అర్థం లేకుండా విడగొడిస్తే దాంట్లో ఉన్న దానికి సంధి అవదండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రూల్. ఒక పదాన్ని విడగొట్టినప్పుడు, రెండు పదాలు విడగొట్టినప్పుడు ఆ రెండు పదాలు కూడా అర్థవంతంగా ఉండాలి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఉదాహరణ అర్జునుడేయుడి అన్న ఒక పదాన్ని మనం రెండుగా విడగొడితే అర్జునుడు ప్లస్ ఏడి అని రెండు పదాలుగా దాన్ని విడిపిస్తామండి, అది విడిపోయింది రెండు పదాలుగా. అర్జునుడు ప్లస్ ఏడి అనే రెండు పదాలు కలిసి అర్జునుడేడి అనేది ఒక పదం ఏర్పడుతుంది, అవునా, రైట్. ఇక్కడ చూడండి, విడగొట్టినప్పుడు ఈ రెండు కూడా అర్థం ఉన్నాయి, అవునా. అర్జునుడు అంటే ఇది నామవాచకం అండి, ఏడి అంటే ఇది ప్రశ్నార్థకం, అవునా, ప్రశ్న అన్నమాట. ఈ రెండు కలిపి ఒక పదమైంది, అప్పుడు సంధి అర్థవంతంగా ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ రూల్, ఒక పదాన్ని రెండు పదాలుగా అంటే పూర్వ ఉత్తర పదాలుగా విడగొట్టినప్పుడు అవి అర్థవంతమైనగా ఉండాలి, కంపల్సరీగా ఈ రూల్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. ఓకే, అలాగే సంధికి మరొక డెఫినేషన్ ఏంటి అంటే సంస్కృతంలో రెండు అచ్చుల యొక్క కలయికని సంధి అంటారు. ఓకే, రెండు అచ్చుల యొక్క కలయికనే సంధి అంటారు అన్నమాట. చూడండి, ఉదాహరణకి మనకి ఉదాహరణ అర్జునుడేడి అన్నదాన్ని అర్జునుడు ప్లస్ ఏడిగా విడగొట్టాం కదా, ఇక్కడ అర్జునుడు అనే పదంలో చివరి అక్షరం డు అండి. డు అనేది ఎప్పుడు కూడా ఇది హల్లు, యాక్చువల్గా హల్లు అనేది ఎప్పుడుగా ఒంటరిగా పలకదండి, దానికి ఏమవుతుందంటే ఒక అచ్చు సహాయాన్ని తెచ్చుకొని అచ్చుతో కలిపి అది మనకి హల్లు పలుకుతుంది అనమాట. ఏ హల్లు అయినా సరే ఒక అచ్చు సహాయం లేకుండా పలకలేమండి, అవునా. ఇక్కడ అర్జునుడు యాక్చువల్గా ఎలా ఏర్పడిందంటే అర్జునుడ్ ప్లస్ ఊ కలిపి డు అయిందనమాట, అర్జునుడు అయిందన్నమాట. ఓకేనా,
अलागे एडी एडी लो ए अने इप्पुडु ए अने कलिपी ए प्लस वुड कलिपी डे अयिंदन्नमाट ओकेना ఇక్కడ మనకి రెండు అచ్చులు కలిసిని ఊ కలిసింది ఏ కలిసింది ఓకే ఊ ఏ కలిసి ఏ కింద మారి అర్జునుడేడి అయింది ఓకే రైట్ దీంట్లో చూడండి మొదటి పదంలో చివరి అక్షరంలో ఒక అచ్చు ఉంటుందని అనుకున్నాం కదా ఆ అచ్చుని అంటే ఇక్కడ ఉన్న ఊని పూర్వస్వరం అంటారు పూర్వస్వరం అంటారు ఓకేనా స్వరం అంటే మీరు ఇబ్బంది పడక్కలేదండి స్వరము అంటే శబ్దము అని అర్థం అన్నమాట ఓకేనా స్వరము అంటే శబ్దం అంటే పూర్వ శబ్దం అంటే ముందు శబ్దం ఓకేనా మనకి పూర్వ పదములో చివరి అక్షరంలో ఉన్న అచ్చు తర్వాత ఉత్తర పదములో ఉన్న మరొక అచ్చు కలిసి మనకి ఒక సంధిని ఏర్పాటు చేస్తాయి మరి తర్వాత ఉన్న అచ్చుని పరస్వరం అంటారు స్వరం అంటే శబ్దము అర్థమైంది కదా రైట్ ఇప్పుడు చూడండి మరొక డెఫినేషన్ సంధి అంటే పూర్వ పరస్వరం బులుకం పరస్వరం ఏకాదేశం బగుట సంధి అనంబడు అంటే ప్లెయిన్ గా మనం చెప్పుకోవాలి అంటే సింపుల్ గా పూర్వస్వరం పరస్వరం కలిసేటప్పుడు పూర్వస్వరం లోపించి పరస్వరం ఒకటే మిగులుతుంది దీనిని సంధి అంటారు ఓకేనా పూర్వస్వరం పరస్వరం రెండు కలిసినప్పుడు పూర్వస్వరం లోపించి అంటే అది పోతుందండి ఎగిరిపోతుంది ఉండదు అక్కడ పరస్వరం ఒకటే మిగులుతుంది దీన్ని సంధి అంటారు ఓకేనా ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి అర్జునుడేడి ఓకేనా ఇక్కడ మనకి అర్జునుడు ప్లస్ ఏళ్ళలో మనకి ఏమొచ్చింది అర్జునుడు ప్లస్ ఓ అర్జునుడు ప్లస్ ఏ ఏడిలో ఏ అండి ఇక్కడ ఏ వచ్చి ఇక్కడ అర్జునుడు కలవగానే ఊ ఎగిరిపోతుంది అర్జునుడు ప్లస్ ఏ అర్జునుడేడి అని వస్తుంది అన్నమాట ఓకేనా ఇలా మనకి పూర్వస్వరం ఇక్కడ అర్జునుడు ఊలో ఊ అనేది ఊ అనే శబ్దం మనకి పూర్వస్వరం అవుతుంది ఓకేనా మరి ఏ అనేది పరస్వరం అవుతుంది అదే ఉత్తరస్వరం అవుతుంది అవునా రైట్ ఇలా మనకి పూర్వస్వరం పరస్వరం కలిసేటప్పుడు పూర్వస్వరం లోపించి పరస్వరం ఒకటే మిగులుతుంది దీనిని సంధి అంటారు ఇలా మనకి సంధి గురించి రకరకాల డెఫినేషన్స్ ఉన్నాయండి ఓకేనా రైట్ మరి మరొక ఎగ్జాంపుల్ చూద్దాం సేమ్ దీనికి చూడండి ఉదాహరణ ఏంటంటే అతడిక్కడ ఉందనుకోండి అతడిక్కడ అతడిక్కడ అనే మాట ఎలా ఏర్పడింది రెండు పదముల కలయిక అతడిక్కడ అతడు ప్లస్ ఇక్కడ అనే రెండు పదాలు కలిసి అతడిక్కడ అనేది మనకి ఏర్పడింది అన్నమాట ఇక్కడ అతడులో చూడండి అతడు అనేది ఈ హల్లు డు అనే హల్లు ఎలా ఏర్పడింది అతడ్ ప్లస్ ఊ అతడ్ ప్లస్ ఊ అతడు అయింది తర్వాత ఇక్కడ రెండవ పదంలోంచి పరపదంలోంచి మొదటి అచ్చు ఈ అనేది వచ్చింది అనా ఈ రెండు కలిసినప్పుడు ఏమైంది అతడ్ ఇచ్చి అతడికి ఈ అనేది కలగానే ఊ ఎగిరిపోతుంది అతడ్ అనేది అతడి అని అయిపోతుంది అతడిక్కడ అవుతుంది అన్నమాట ఓకేనా రైట్ ఇలా మనకి పూర్వ పరస్వరంబులకు పరస్వరం ఏకాదశం బొగట సంధి అనంబడు అనేది ఒక డెఫినేషన్ సంధి గురించి అండి ఓకేనా రైట్ ఇలాగా మనం సంధి గురించి తెలుసుకున్నాం కదా మరి తెలుగు వ్యాకరణంలో సంధులు రెండు రకాలు ఉంటాయండి రెండు రకాలు ఉంటాయి మరి మొదటిదేమో సంస్కృత సంధులు రెండవదేమో తెలుగు సంధులు ఉంటాయి అన్నమాట మరి మనం మొదటగా సంస్కృత సంధులు ఏమున్నాయి తెలుసుకుందాం సంస్కృత సంధులు ఒకటి సవర్ణ దీర్ఘ సంధి ఉంటుందండి రెండవది గుణ సంధి మూడవది వృద్ధి సంధి నాలుగవది యనాదేశ సంధి మరి ఐదవది అనునాసిక సంధి అనే రకరకాలుగా సంస్కృత సంధులు ఉంటాయి మరి వీటిలో మనం ఈ వీడియోలో మొట్టమొదటి సంధి సవర్ణ దీర్ఘ సంధి గురించి తెలుసుకుందాం మిగతా వాటి గురించి నేను మరలా వీడియోలు తయారు చేస్తాను తదుపరి వీడియోల్లో మీరు వాటి గురించి వివరంగా నేర్చుకోగలుగుతారు మొదటిగా తెలుసుకుందాం సవర్ణ దీర్ఘ సంధి అవునా సవర్ణ దీర్ఘ సంధి మీరు ఎప్పుడైనా సరే మనకు రకరకాల సంధులు ఉంటాయి కదండి వాటిని గుర్తుపెట్టుకోవాలి అంటే ప్రతి సంధికి ఒక సూత్రం ఉంటుంది ఆ సూత్రం కనుక మీరు నేర్చుకుని గుర్తుపెట్టుకోగలిగితే చాలా ఈజీగా ఆ సంధి ఏమిటి అన్నది మీకు అర్థమైపోతుంది మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు కాబట్టి మీరు ప్రతి సంధి యొక్క సూత్రాన్ని నేను ఇస్తాను దాన్ని మీరు చక్కగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట మరి సవర్ణ దీర్ఘ సంధికి సూత్రం ఏంటి అంటే
ఆ ఈ ఊ రూలకు సవర్ణములైన అచ్చులు పరంబైన దీర్ఘమేకాదేశంబగు. రైట్, అంటే ఇక్కడ మనకి ఆ ఈ ఊ రూలకు సవర్ణమైన అచ్చులు అంటే దాదాపు సవర్ణములైన అంటే సమానమైన అంటే అవే జాతికి చెందిన అచ్చులు అంటే ఆకి ఆకి ఆ ఈకి ఈ ఊకి ఊ అరుకి అరు అరువులు మరలా వస్తే పరంబైన అంటే వచ్చిన దీర్ఘ వచ్చి కలిసిన దీర్ఘమేకాదేశం బగు అంటే దీర్ఘము వచ్చును అని అర్థం అన్నమాట అండి. సింపుల్గా చెప్పాలంటే ఓకేనా, ఇక్కడ సవర్ణములైన అంటే అవే అచ్చులు, అవే జాతికి చెందిన అచ్చులు. ఓకే, మరి పరంబైన అంటే కలిసిన దీర్ఘమేకాదేశం బగు అంటే ఆదేశం బగు అంటే వచ్చును అని అర్థం. రైట్, ఇలాగ సింపుల్గా మనం చూడండి, ఒక పదమును రెండుగా విడదీసినప్పుడు పూర్వపదంలోని చివరి అక్షరము పరపదంలోని మొదటి అక్షరము రెండు ఒకే వర్ణములైతే వాటిని కలిపినప్పుడు దీర్ఘం వస్తే అది సవర్ణ దీర్ఘ సంధి, దీర్ఘం రాకపోతే అది సవర్ణ దీర్ఘ సంధి కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చూడండి సింపుల్గా, ఒక పదమును రెండుగా విడదీసినప్పుడు పూర్వపదంలోని అంటే మొదటి పదంలోని చివరి అక్షరము పరపదములోని అంటే రెండవ పదంలోని మొదటి అక్షరము రెండు ఒకే వర్ణములైతే అంటే ఒకే జాతికి చెందిన అచ్చులైతే వాటిని కలిపినప్పుడు దీర్ఘం వస్తే అది సవర్ణ దీర్ఘ సంధి, దీర్ఘం రాకపోతే అది సవర్ణ దీర్ఘ సంధి కాదు. ఇది విషయం గుర్తుపెట్టుకోండి. ఒక ఉదాహరణతోటి మనం ఈ సవర్ణ దీర్ఘ సంధిని నేర్చుకుందాం. ఓకే, చూడండి ఉదాహరణ దేవాలయం. దేవాలయం దీన్ని మనం విడగొడితే దేవ ప్లస్ ఆలయం కింద రెండు పదముల కింద విడిపోతుందండి. దేవ ప్లస్ ఆలయం, ఇక్కడ చూడండి దేవ వా అన్నప్పుడు దేవాలో ఆ అనే అచ్చు కనిపిస్తుంది చివరిలో మీకు. పూర్వ స్వరం ఏమవుతుంది? ఆ అవుతుంది అన్నమాట. దేవ్ ప్లస్ ఆ దేవ. మరి తర్వాత ఆలయం అన మనకి పరపదంలో మొదటి పరస్వరం ఏంటండి? ఆ. ఈ ఆ అని వచ్చేసి దేవ్ ఆలో ఆనే గారికి కొట్టేసి దేవ్ ప్లస్ ఆ దేవా అని దీర్ఘాన్ని ఇస్తుంది. కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. ఓకేనా, ఇది సవర్ణ దీర్ఘ సంధి అన్నమాట. అర్థమైందండి, రెండు పదములు కలిసినప్పుడు రెండు అచ్చులు కలిసినప్పుడు ఆ రెండు కూడా ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చులు వచ్చిన అదే జాతికి చెందిన అచ్చు వచ్చి కలిసినప్పుడు దీర్ఘం ఏర్పడితే అది సవర్ణ దీర్ఘ సంధి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ రామానుజుడు. రామానుజుడు దీన్ని మనం విడగొడితే రామ ప్లస్ అనుజుడు అని వస్తుందండి. రామ ప్లస్ అనుజుడు. ఓకేనా, ఇక్కడ మనకి ఏమైంది? రామలో రామ్ ప్లస్ ఆ రామ అంటే చివరి మనకి వచ్చేమొస్తుంది ఆ వస్తుంది. తర్వాత అనుజుడులో అంటే పరపదంలో పరస్వరం ఏమొస్తుంది? ఆ వస్తుంది. ఆ వచ్చి ఆతో కలిసి ఈ ఆని ఎగర కొట్టేసి రామానుజుడుగా మారుతుంది. ఆ ప్లస్ ఆ రామా ఆ అనే దీర్ఘనిచ్చింది. కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ మీకు అర్థమవుతుందా? మొదటి పదంలో చివరి అక్షరం ఏమై ఉండాలి? అచ్చు. చివరి అక్షరంలో అచ్చు ఏమై ఉండాలి? ఆ ఈ ఊ రు అయి ఉండాలి. తర్వాత పరపదంలో మొదటి అచ్చు ఏమై ఉండాలి అంటే పరస్వరం ఏమై ఉండాలి? అది ఖచ్చితంగా సేమ్ అదే జాతికి ఏమన్నా ఆ అయితే ఆ, ఈ అయితే ఈ, ఊ అయితే ఊ, అరు అయితే అరు అరు ఉండాలి. అన్న రెండు కలిసినప్పుడు దీర్ఘం రావాలి, అప్పుడు అది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఓకే, మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. మునీశ్వరుడు. మునీశ్వరుడు ఓకేనా, ఇక్కడ చూడండి ముని ప్లస్ ఈశ్వరుడు. ఇక్కడ మునిలో మున్ ప్లస్ ఈ ఇకారం ఉందండి, అవునా, ఈ ఉంది. తర్వాత ఈశ్వరుడులో రెండవ ఈ ఉంది, ఈలో రెండవ ఈ ఉంది, అవునా. రెండు ఒకే జాతికి చెందినవి, ఈ ప్లస్ ఈ రెండు ఒకే జాతికి చెందినవి. సవర్ణములైన అచ్చులు అంటే ఇదేనండి. ఈకి ఇక్కడ ఈ రావచ్చు లేదా ఈ రావచ్చు, అంతే, వేరే రాకూడదు. ఈకి ఈ కలిసింది కాబట్టి అది దీర్ఘాన్ని ఇచ్చింది కాబట్టి
ఇది సవర్ణ దీర్ఘ సంధి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, భానోదయము. భానోదయము విడగొడితే భాను ప్లస్ ఉదయము, భాను ప్లస్ ఉదయము. భానులో మనకి భాన్ ప్లస్ ఉ భాను, ఉ అనేది మనకి ఏమవుతుంది, మన పూర్వపదంలో చివరి అచ్చు అవుతుంది. ఓకేనా, పూర్వస్వరం అవుతుంది. ఊ ఊకి మరో ఊ వచ్చి కలిసింది, ఊకి మరో ఊ వచ్చి కలిసింది, ఊ అయింది, భానోదయం అయింది. అర్థమైందా? ఇక్కడ ఒకే జాతికి చెందిన అచ్చండి ఊ. చూసారా, రెండు ఒకే జాతికి చెందినవి ఉన్నాయి. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఒకే జాతికి చెందిన రెండు అచ్చులు కలిసినప్పుడు దీర్ఘం ఏర్పడితే అది సవర్ణ దీర్ఘ సంధి. ఓకే, మరొక ఎగ్జాంపుల్ పితృణం. ఓకే, పితృణం దీన్ని విడగొడితే మనకి పితృ ప్లస్ రుణం, పితృ ప్లస్ రుణం. పితృలో అరు ఉందండి చివరిలో, ప్లస్ రుణంలో అరు ఉంది. ఈ రెండు అరులు కలిసి పితృణం కింద మారింది. కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. మరొక ఉదాహరణ మాతృణం కూడా ఇలాగే వస్తుందండి. మాతృణం అర్థమైందా? ఇది సవర్ణ దీర్ఘ సంధి. చక్కగా దీన్ని ప్రాక్టీస్ చేయండి, వెరీ ఈజీగా వచ్చేస్తుంది. చాలా సింపుల్గా ఈజీగా నేర్చేసుకోవచ్చు సంధుల్ని మనం, సవర్ణ దీర్ఘ సంధి ఇది. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మనం చూడండి, గమనించండి ఒకసారి, ఆ వర్ణానికి ఆరు సవర్ణాలు అంటే సమానమైన అచ్చులు, తర్వాత ఈ వర్ణానికి ఈలు సవర్ణాలు, మరి ఊ వర్ణానికి ఊలు సవర్ణాలు, మరి అరు అరు వర్ణానికి అరు అరువులు సవర్ణాలు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇలా మనకి ఆ వచ్చినప్పుడు, ఆకి ఆలు కలిసినప్పుడు, ఈకి ఈలు కలిసినప్పుడు, ఊకి ఊలు కలిసినప్పుడు, అరువుకి అరు అరువులు కలిసినప్పుడు మనకి అది గనక దీర్ఘం వస్తే అది సవర్ణ దీర్ఘ సంధి. ఓకేనా? మరి చక్కగా ప్రాక్టీస్ చేయండి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు. ఎస్, వీటిని సాధన చేయండి, చక్కగా నేర్చుకుని ప్రాక్టీస్ చేయండి. మీకైనా డౌట్ వస్తే కింద కామెంట్స్లో ఆ డౌట్ని మీరు అడగొచ్చండి, నేను చక్కగా వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఇలా మనకి మన తెలుగు వ్యాకరణంలో సంధుల గురించి, వాటిలో రకాల గురించి, వాటి సంస్కృత సంధులు మొదటి సంధి సవర్ణ దీర్ఘ సంధి గురించి మనం ఇప్పటివరకు విపులంగా నేర్చుకున్నాం కదా. మరి మిగతా వాటి గురించి, మిగతా సంధుల గురించి తదుపరి వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. అప్పటివరకు చక్కగా నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకేనా? సారీ.